ఈరోజు చాలా కాలం తర్వాత తెలంగాణ ఆవిర్భావానికి కేసీఆర్ గారి కలల ప్రతీకైన తెలంగాణకు ఒక ఇంతమందే పెద్దలు దాసరి శ్రవణ్ గారు చెప్పినట్టుగా మరి వానర సైన్యంగా మారి హిమాలయాల కన్నా ఉన్నతమైన త్యాగాలు చేసి ఎన్ని రబ్బర్ బుల్లెట్లు వచ్చినా ఎన్ని లాఠీ చార్జీలు వచ్చినా ఎన్ని పోలీసు కేసులు వచ్చినా కూడా తమ విలువైన భవిష్యత్తును త్యాగం చేసి ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన విద్యార్థి మిత్రులందరికీ కూడా మరొకసారి జై తెలంగాణ మిత్రులారా మిమ్మల్ని అందర్ని చూస్తుంటే నేను పెద్దలందరికీ కూడా క్షమించమని అడుగుతున్నా ఎందుకంటే అందరికి సమయం విలువైంది కాబట్టి మరి అందరి పేర్లు తీసుకోవడం లేదు కానీ మిమ్మల్ని అందర్ని చూస్తుంటే మళ్ళీ ఆనాడు మలిదశ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయి నేను ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఒక డీఐజీగా తెలంగాణ ఉద్యమంలో హింస జరగకూడదని చెప్పి ఆనాడు డీజీపీ గారు నన్ను నువ్వు తెలంగాణ పోలీస్ అధికారివేను అక్కడ పో లేకపోతే ఆంధ్ర ప్రాంత పోలీస్ అధికారులు మన బిడ్డల మీద దాడి చేస్తున్నారంటే అప్పుడు నేను అక్కడ ఉన్నా మరి పోలీస్ స్టేషన్ అవతల కృష్ణవేణి హాస్టల్లో తార్నాక చివరస్ దగ్గర మరి ఎన్సీసీ కమాండ్ దగ్గర లేడీస్ హాస్టల్ దగ్గర పోరాటం చేసిన మీ అందరూ కూడా ఇక్కడ నాయకులు ఉన్నారు అందులో ఎంపీలు అయినరు ఎమ్మెల్యేలు అయినరు మినిస్టర్లు అయినరు మీ అందరికీ కూడా మరి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మీ అందరిని చూస్తుంటే ఆ రోజు ఉద్యమ స్ఫూర్తి గుర్తుకొస్తూ ఉన్నది ఆనాటి త్యాగాలు గుర్తుకొస్తున్నాయి ఆనాడు వేణుగోపాలరెడ్డి ఠాగూర్ ఆడిటోరియం ముందు మరి తెలంగాణ రావాలని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఇషాంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నేను ఆ తల్లికి పోచమ్మ తల్లికి నా ప్రాణాలు అర్పిస్తా అని చెప్పి ఆనందంతోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు తన ప్రాణత్యాగం చేసిండు సిర్పూర్ యాదయ్య నా కళ్ళతోనే చూసిన ఎన్సీసీ గేట్ దగ్గర అనాథ బిడ్డ ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2011న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని గెల్లు శ్రీనివాసు ఎర్రల శ్రీను తర్వాత సుమను తర్వాత పిడమర్తి రవి మరి ఎందరో విద్యార్థి నాయకులు మరి ముందరికి పోతూ ఉంటే పోలీసు వాళ్ళు ఆపేస్తే మా తెలంగాణ ఓడిపోయిందని చెప్పేసి త్రివేణి హాస్టల్లోకి పోయి సంచిలో పెట్టుకున్న పెట్రోలు తన మీద పోసుకొని అగ్నిగోళంలాగా మారి ఆపిన పోలీసులను హత్తుకోవాలని చెప్పేసి అట్లన్న పోలీసు వాళ్ళు కాల్తారని చెప్పేసి సిరిపురం యాదయ్య వచ్చి భగభగ మండుతున్న యాదయ్యను మంటలు అర్పిన తర్వాత బిడ్డ నువ్వు ఎందుకు చేసుకున్నావు ఈ పని అంటే మా తెలంగాణకు మీరు అడ్డుపడ్డారు అని చెప్పి మరి ఆ రోజు సిరిపురం యాదయ్య అన్నాడు అక్కడి నుంచి అపోలో బర్న్స్ వార్డుకి తీసుకుపోయిన తర్వాత నేను యాదయ్యతో మాట్లాడిన ఎందుకు చేసినావు యాదయ్య అంటే సార్ నాకు తెలంగాణ కావాలి నాకు తల్లిదండ్రులు లేరు కానీ నేను చనిపోతాయినా తెలంగాణలో ఈ విద్యార్థులందరి జీవితాలు మారుతాయని చెప్పి ఆ రోజు మరి సిరిపురం యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడు భోజ్య నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు సాయి కుమార్ కెమికల్ ఇంజనీర్ అండి ఈసీహెచ్ 10 గంటలకు మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాము ఈసీహెచ్ ఉదయం 10 గంటలకు కెమికల్ ఇంజనీర్ కావాల్సిన సాయి కుమార్ ఒక్క దెబ్బన కోదాడ బిడ్డ ఆత్మహత్య మరి ఏది ఉరేసుకున్నాడు గాంధీ హాస్పిటల్ తీసుకొని పైన వీళ్ళందరూ ఒక కళ కోసం దయచేసి గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఆ కళలో వాళ్ళు భాగస్వాములు కావాలనుకోలేదు మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఆ కళలో భాగస్వాములు కావాలనుకోలేదు మా తర్వాతి తరం బాగుపడతారు అనుకున్నారు వాళ్ళకు ఈరోజు సాయి కుమార్ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ అయిపోయాడు సిరిపురం యాదయ్య ఒక గొప్ప టీచర్ అయిపోయాడేమో గురుకుల పాఠశాలలో లేకపోతే ఇంకా కొంతమంది బిడ్డలు కేసీఆర్ గారు పెట్టిన 25 మెడికల్ కాలేజీలో చదివి గొప్పగా డాక్టర్లు అయ్యి యశోదనో లేకపోతే కేర్ లాంటి హాస్పిటల్లో పెట్టుకునే వాళ్ళేమో కానీ దే నెవర్ వరీడ్ అబౌట్ దేర్ ప్రెసెన్స్ దే నెవర్ వరీడ్ అబౌట్ దే కంఫర్ట్ దే నెవర్ వరీడ్ అబౌట్ అవర్ ఫ్యూచర్ ఇన్ విచ్ దేవర్ నాట్ పార్ట్ వాళ్ళు ఎవరు కూడా మన భవిష్యత్తులో భాగస్వాములు కావాలని అనుకోలేదు వాళ్ళు మన భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసింది విద్య
విద్యార్థి నాయకులుగా నేను వేరే రాజకీయాలు మాట్లాడను. విద్యార్థి నాయకులుగా మనమందరం కూడా ఇక్కడి నుండి పాఠశాలలకు పోయినప్పుడు, పుస్తకాలు తెరిచినప్పుడు, డైనింగ్ హాల్లో అన్నం తింటున్నప్పుడు, ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతున్నప్పుడు, నోటిఫికేషన్లు వచ్చి నియామక పత్రాలు తీసుకుంటున్నప్పుడు మనకు గుర్తుండాల్సింది ఈ విద్యార్థి అమరవీరుల, ఈ విద్యార్థి అమరవీరుల త్యాగాలు గుర్తుండాలి. మిత్రులారా, విద్యార్థి రాజకీయాలు మామూలు రాజకీయాలు కాదు. ఒక న్యూక్లియర్ బాంబు ఏ విధంగా అయితే విస్ఫోటింది అంటే తరతరాలుగా ప్రజలు మారుతారో, షెడ్యూల్లో మార్పులు వచ్చి విద్యార్థి రాజకీయాలు కూడా ఒక తరాన్ని కాదు వందల తరాలను ప్రభావితం చేస్తాయి. 1984లో ఈ ప్రవీణ్ కుమార్ నడమల అడవుల నుంచి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరానికి అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాయిన్ కావడానికి వస్తే మమ్మల్ని ర్యాగింగ్ చేస్తే జ్వరం వచ్చి రాజకీయ గోడ దొరికి పారిపోయి ఇంటికి పోతే మళ్ళీ మా అమ్మ నా కాళ్ళ మీద పడి బిడ్డ మన తాతలు ముత్తాతలు వెట్టి చేసిండ్రా నువ్వు కూడా వెట్టి చేస్తావు అని చెప్పి కాళ్ళ మీద పడితే అప్పుడు భయపడుతుంటావు భయపడుతుంటా లారీ నెక్కి మళ్ళీ హైదరాబాద్ నగరానికి వస్తే మమ్మల్ని కాపాడింది విద్యార్థి నాయకులు. ర్యాగింగ్ నుంచి కాపాడింది విద్యార్థి నాయకులే, మాకు రావాల్సిన సర్టిఫికేట్ ఇచ్చింది విద్యార్థి నాయకులే, మా మీద గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన వీళ్ళకి ఇంగ్లీష్ కూడా మాట్లాడడం రాదు అని చెప్పి దౌర్జన్యం చేస్తే మమ్మల్ని కాపాడింది విద్యార్థి నాయకులే, హాస్టల్లో సీట్లు ఇచ్చింది విద్యార్థి నాయకులే, మాకు పుస్తకాలు ఇచ్చింది విద్యార్థి నాయకులే, లైబ్రరీలో పుస్తకాలు లేకపోతే సెంట్రల్ లైబ్రరీ నుంచి కూడా తీసుకొచ్చి పుస్తకాలు ఇచ్చింది విద్యార్థి నాయకులే, మాకు ఆ రోజు రకరకాల అన్యాయం జరిగితే కాపాడింది విద్యార్థి నాయకులే. దాని తర్వాత నేను ఐపీఎస్ అయినాను. ఐపీఎస్ కాకముందు హాస్టల్లలో వ్యక్తులు క్లోజ్ అవుతాయి. ఊర్లో నుంచి ఎక్కడ పోయి ఊర్లలో చదువుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి ఊర్లలో కరెంట్ ఉండదు, చదువుకుండా ఉంటే మెటీరియల్ దొరకదు. మరి ఆ రోజు మేము హాస్టల్ వార్డెన్ అడిగితే సార్ వార్డెన్ మరి ఓపెన్ చేయండి అంటే బాబు రూల్స్ లేవు మీరు వెళ్ళిపోవాల్సిన మెస్ క్లోజ్ అయిందంటే ఆనాడు విద్యార్థి నాయకులు హాస్టల్లో వార్డెన్లతో కొట్టాడి, చేతి దగ్గరతో కొట్టాడి, ప్రిన్సిపల్తో కొట్టాడి, పేద వర్గాలందరూ కూడా మరల మెస్సులు తెప్పించి మమ్మల్ని అందరూ కూడా చదివించారు. వాళ్ళందరూ వాళ్ళ భవిష్యత్తును మా కోసం ఛాలెంజ్ చేసి మమ్మలను ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లుగా తయారు చేసి ఉంటున్నారా? అది విద్యార్థి ఉద్యమం గొప్పతనం. విద్యార్థి ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణ కేసీఆర్ గారు ఎంత గొప్పగా కాపాడినట్టే అక్కడే చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మీకు మేము సమ్మర్లో అందరూ విద్యార్థులు కూడా వాళ్ళ ఇళ్లకు పోయటం పోయి బాయిలర్ల పడితే అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసి 12వ తరగతి అయిపోయిన వెంటనే 18 సంవత్సరాలకే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. పేద వర్గాలకు అణచివేయబడ్డ వర్గాలకు చెందిన అమ్మాయిలు పట్టణ ప్రాంతాలకు వచ్చి పెళ్లిళ్ళు దొరకలేవు, మాకు పెళ్లిళ్ళు ఇవ్వండి, హాస్టల్ సీట్లు ఇవ్వండి, మీరు ఏ కులం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెనక్కి పంపించేవాళ్ళు. గౌరవ కేసీఆర్ గారు కూడా ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆ రోజు హైదరాబాద్ లో కోరిన వర్గం గుర్తుంది. 2016 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు నాడు బాబు చట్టిరామ్ గారి పరిస్థితి అయిపోయింది. సాయంత్రం 5 గంటలకు బేగంపేటలో ఉండే అప్పుడు పాత క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ గారు మమ్మల్ని అందరి తారీఖులో ఉంది అంటే ప్రవీణ్ ఏం చేశామంటే సార్ మీరు దయచేసి డిగ్రీ కళాశాల వచ్చి ఒక్కొక్క నిమిషం కూడా ఆలోచించలేదని. దేశంలో ఎక్కడ లేని విధంగా పేద విద్యార్థులకు మరి ముఖ్యంగా అమ్మాయిలకు 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు పెట్టి 2 సంవత్సరాల్లో వాటి 75 డిగ్రీ కళాశాలలు కట్టి ఈరోజు ఎక్కడ పోయినా అమ్మాయిలు ఉన్నారు. నేను తెలంగాణలో 4000 గ్రామాలు తిరిగినాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. ఎక్కడ పోయినా కూడా అమ్మాయిలు ఎంత గొప్పగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ కొంతమంది పెళ్లి చేసుకున్నారు, తల్లులు అయ్యారు, కొంతమంది డాక్టర్లు అయ్యారు, కొంతమంది మరి పైలట్లు అయ్యారు, కొంతమంది కానిస్టేబుల్ అయ్యారు, ఎస్ఐలు వాళ్ళందరూ కూడా వచ్చేసారు డిగ్రీ కళాశాల వాళ్ళనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నంత వరకు. అంటే విద్యార్థుల కోసం కేసీఆర్ గారు ఏమేం చేసినారు ఎందుకు ఒకటి చెప్తున్నారు. రాజస్థాన్ లో దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు గుర్ర మీద ఎక్కి పోతే హెల్మెట్ పెట్టుకుని పోతారు వాళ్ళు. ఎందుకు హెల్మెట్ పెట్టుకుంటారంటే వేరే ఆధిపత్య వర్గాల వాళ్ళు వాళ్ళ మీద రాలేదు, అదే మీరు గుర్రం ఎక్కి అర్హత మీకు లేదు అని చెప్పి రాలేదన్నారు. ఆ విషయం కేసీఆర్ గారు వస్తే ఏం చేస్తావో చేయను మాత్రం మీరందరికీ గుర్రపు స్వారీ చేసుకుంటూ పేద విద్యార్థులందరికీ అని చెప్పి గుర్రపు స్వారీ చేసుకుంటారు. ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడే ఉన్నారు పెద్దలు మార్గదర్శి. ఈ తెలంగాణను
లో పెట్టిన పెద్దలు కేటీఆర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఆ కేటీఆర్ గారి ఆలోచనల మేరకు ఆనాడు మేము తెలంగాణలో తెలుగు ఇంగ్లీషు హిందీ మాత్రమే కాదు ఉర్దూ మాత్రమే కాదు కోడింగ్ అనే ఒక లాంగ్వేజ్ కూడా ఐదవ లాంగ్వేజ్ లో తెలంగాణలో మాట్లాడారు. కేవలం 1% పాపులేషన్ కు మాత్రమే ఉన్న ఈ భాషను తెలంగాణలో అన్ని వర్గాలు కూడా అందించాలని చెప్పేసి కోడింగ్ స్కూల్ పెట్టినారు. కోడింగ్ స్కూల్ పెట్టి పేద విద్యార్థులందరూ కూడా ఈ నాలుగు భాషలతో పాటు కోడింగ్ నేర్చుకోవాలని చెప్పేసి కోడింగ్ స్కూల్ పెడితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వచ్చేసి 17 కోట్ల రూపాయలు ఇచ్చి బాచుపల్లిలో మరి ఒక కొత్త కాలేజీ పెడతామని ముందరికి వచ్చిండ్రు. దేశంలో ఎక్కడ కూడా లేదు మిత్రులారా, దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. మీకు మీరు చెప్తే నమ్మలేరు కానీ నేను ఒకరోజు శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో ఉదయం 3 గంటలకు అట్లాంటా నుంచి ప్రయాణం చేసి శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే 3 గంటలకు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తూ ఉంటే 3 విద్యార్థులు నిజామాబాద్ బిడ్డలు నాకు అడ్డం వచ్చి, సార్ జైభీం సార్ మేము కూడా గురుకుల పాఠశాలలో చదువుకున్నాం సార్, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాం. ఆపేక్ష అనే ఒక అమ్మాయి ఆటో డ్రైవర్ కూతురండి, ఆటో డ్రైవర్ కూతురు సిరిసిల్లలో. ఆపేక్ష ఒకరోజు నాకు ఒక వీడియో పంపించింది, సార్ నేను డిగ్రీ కాలేజీలో చదువుకున్నా సార్, నేను ఈరోజు బేగంపేట ఎయిర్పోర్ట్లో మొట్టమొదటిసారిగా పైలట్గా విమానం ఎక్కిన సార్ అని చెప్పి, నేను విమానాన్ని నడుపుతున్న నా వీడియో చూడండి సార్ అని చెప్పి వాళ్ళ కో పైలట్ ట్రైనర్తోనే వీడియో తీసి పంపించింది ఒక ఆటో డ్రైవర్ బిడ్డ. దర్పల్లిలో శ్రావ్య అనే ఒక అమ్మాయి ప్లంబర్ కూతురు ఈరోజు కమర్షియల్ పైలట్గా మారింది మిత్రులారా. పెళ్లి కావాల్సిన 12వ తరగతి అయిపోయిన తర్వాతనే పెళ్లి కావాల్సిన బిడ్డ అయ్యాల శ్రావ్య అనే అమ్మాయి పైలట్గా మారింది. ఒక్కసారి ఆలోచించండి, ఈ విధంగా కోటి మంది విద్యార్థులకు కేసీఆర్ గారు ఎన్నంటే అన్ని చేసి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను సాక్షిని, వారి ఆశీర్వాదంతో 7 సంవత్సరాలు చేయని విప్రయోగం లేదు మిత్రులారా. పెద్ద పెద్ద పిల్లలు ఓక్ రిడ్జ్ ఆగాఖాన్ అకాడమీ లేకపోతే శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్లో ఐబీ కరికులం చదువుతున్నారంటే, సార్ మరి పేదోళ్ళకి ఏం చేద్దామంటే ప్రవీణ్ నువ్వు ఏం చేస్తావో చేయి, వీళ్ళందరూ వాళ్ళకన్నా బాగా చదవాలి పేద పిల్లలు అన్నారు. అంటే మేము 20 స్కూళ్లను ఫ్రీడమ్ స్కూల్స్గా మార్చినాం. ఎంత గొప్ప రీసెర్చ్ చేసి దేశం అంతా తిరిగి 20 స్కూల్స్ను ఫ్రీడమ్ స్కూల్స్గా మార్చినాం. కానీ మిత్రులారా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు బంజరు తెలంగాణగా ఉన్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చి విద్యార్థుల కోటి మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు పునాది వేస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మళ్ళీ బంజరు చేయడానికి కుట్ర చేస్తూ ఉన్నది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇదే నేను చెప్పాలనుకున్నది మిత్రులారా. ఈరోజు తెలంగాణ ప్రమాదం అంచున ఉన్నది, ఆల్రెడీ పడిపోయింది పాతాళంలోకి. ఇలా తెలంగాణలో కేసీఆర్ గారు ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల ఇచ్చిండు, ఆ గురుకుల పాఠశాలన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు సమీకృత అంటున్నారు. అసలు సమీకృత గురుకుల పాఠశాల జీవో కూడా చదవలేని దద్దమ్మ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నిజం చెప్తున్నా భయ్, గురుకుల పాఠశాలల జీవోలోనే సమీకృతం ఉంది, అన్ని కులాలు కలిసి ఉంటాయి. ఇవాళ కొత్తగా చెప్పేది ఏమున్నది, వీళ్ళు కొత్తగా చెప్పేది ఏమున్నది, అన్ని తీసుకొచ్చి మేము అటాక్ చేస్తే అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెడతామంటారు. ఒకసారి 25 కోట్లు అంటాడు, ఒకసారి 125 కోట్లు అంటాడు. వాళ్ళ మాట్లాడే మాటల్లోనే పొంతన లేదు, వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. సో ఇది పరిస్థితి మిత్రులారా. మరి జూన్లోనే వింటర్ వస్తుంది, పిల్లలు గజగజగజ వణుకుతారని చెప్పేసి జూన్ మాసంలోనే ఉలెన్ రగ్స్ కోసం ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చేది కేసీఆర్ గారి టైంలో. పిల్లలంతా బాగు అప్పుడప్పుడు కలిసినప్పుడు పిల్లలంతా బాగున్నారా, వాళ్ళకి చలి గదగద వణుకొద్దు, వాళ్ళకి సన్న బియ్యం పెట్టాలి, వాళ్ళకి మటన్ పెట్టాలి, చికెన్ పెట్టాలి అన్న ఒక ప్రేమ వాత్సల్యం ఇవన్నీ కూడా మరి కేసీఆర్ గారికి ఉండేవి. ఇవాళ ఇంతవరకు ఉలెన్ రగ్ రాలే, యూనిఫామ్లు లేవు, బూట్లు లేవు పిల్లలకు, ట్రాక్ సూట్లు లేవు. ఎంత ఘోరం అంటే ఆసిఫాబాద్లో ఒక బిడ్డ, తిరుపతి అనే ఒక బిడ్డ జోర్డాన్లో హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ సెలెక్ట్ అయితే తండ్రి తర్వాత కొడుకు ఇద్దరు కలిసి పీఈటీలతోని సంక్షేమ భవన్ పోతే వాళ్ళని కనీసం ముట్టుకోలేదండి అధికారులు. వాళ్ళు అడిగింది ఏంటండి, 150,000 రూపాయలు అడిగితే మేము జోర్డాన్ నగరం పోయి మా పిల్లగాన్ని ఆడిపించుకొస్తాం సార్ అంటే 150,000 రూపాయలు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు. సంక్షేమ శాఖ ఆయన చేతిలోనే ఉంది.
ముగ్గురు బిడ్డలు నిజామాబాద్ నుంచి సాఫ్ట్ బాల్ కు తైవాన్ దేశానికి ఎంపికైతే వాళ్ళకు 4.5 లక్షలు కూడా శాంక్షన్ చేయలేని రాతి గుండ ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణను ఏ విధంగా కాపాడతాడు, విద్యార్థులను ఏ విధంగా కాపాడతాడు ఒక్కసారి ఆలోచించండి. అందుకొరకే ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ అందరికీ ఒక్కటే చెప్తున్నా మిత్రులారా, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రమాదంలో ఉన్నది. ఆ ప్రమాదంలో ఉన్న తెలంగాణను బతికించుకోవాలంటే, ఆ కోటి మంది విద్యార్థుల జీవితాలు కాపాడుకోవాలంటే మనం కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయితే సరిపోదు. దయచేసి విద్యార్థులారా గ్రామాలకు తరలండి, విద్యార్థులారా పాఠశాలలకు తరలండి, విద్యార్థులారా కళాశాలలకు తరలండి, విశ్వవిద్యాలయాలకు తరలండి. అదేవిధంగా విద్యార్థులను ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళ తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయండి, కమిటీలు వేయండి. కమిటీలకు కేసీఆర్ గారి దార్శనికత ఏంటి, వారి ఆలోచన విధానం ఏంటి, ఏ విధంగా తెలంగాణ దేశంలో అందరికన్నా గొప్ప రాష్ట్రంగా ఉండే విధంగా తెలంగాణ విద్యార్థులు ఢిల్లీ నుంచి గల్లీ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అగర్తల నుంచి అహ్మదాబాద్ దాకా, ప్రతి యూనివర్సిటీలో కూడా తెలంగాణ బిడ్డలు, అది సెంట్రల్ యూనివర్సిటీ కానీ, అశోక యూనివర్సిటీ కానీ, క్రియా యూనివర్సిటీ కానీ, క్రైస్ట్ యూనివర్సిటీ కానీ, సింబయోసిస్ కానీ, మహేంద్ర కానీ, ఉస్మానియా కానీ, ఢిల్లీ కానీ, సెయింట్ స్టీఫెన్స్ కానీ, ఏ యూనివర్సిటీలు అయినా తెలంగాణ బిడ్డలు గొప్పగా ఉండేటట్టుగా ఈ పునాది వేసిన కేసీఆర్ గారి ఆలోచనను మరొక్కసారి తల్లిదండ్రులకు చెప్పాల్సిన గురుతర బాధ్యత విద్యార్థి నాయకులుగా మీ మీద ఉన్నది. మిత్రులారా, మీ అందరికీ చేతులు జోడించి ఒక్కటే కోరుకుంటున్నా, పదవులు ముఖ్యం కాదు, మళ్ళీ చెప్తున్నా పదవులు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, కానీ కళను నిజం చేసుకోవడం ముఖ్యం, భవిష్యత్తు ముఖ్యం. అందుకొరకు దయచేసి బీఆర్ఎస్వి నాయకులందరూ ఈరోజు నుంచే గ్రామీణ ప్రాంతాలకు తరలి కమిటీలు వేయాలి, కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజలకు సరళమైన భాషలో వివరించి చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది. మరి కేటీఆర్ గారికి మరి నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నా, చరిత్రాత్మకమైన మీటింగ్ను వారు ఏర్పాటు చేసి మరి ఒక్కసారి విద్యార్థి ఉద్యమాన్ని మరొక్కసారి మరి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మిత్రులారా, GO 29 ఇంతకుముందు దాసో శ్రవణ్ గారు చెప్పారు, మన భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు, మరి ఓపెన్ కోటా అంటే కేవలం ధనికులకు మాత్రమే ఓపెన్, ఈ పేద వర్గాలు ఓపెన్లో రాకూడదనే ఒక మొండి వాదన ఏదైతుందో దాన్ని కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. GO 46 అదేవిధంగా దాన్ని కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చివరిగా ఒక్క మాట మిత్రులారా, మనం ఇక్కడ రేవంత్ రెడ్డినే చూస్తున్నాం, కానీ చాప కింద నీరులా బీజేపీ వాళ్ళు కూడా మతోన్మాద రాజకీయాలతోని విద్యార్థుల మనసును కలుషితం చేయాలని వస్తున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నది. వాళ్ళను కేవలం కావడి మోసే కార్మికులుగానే వాడుతూ ఉన్నారు, వాళ్ళను జెండాలు మోసే కార్మికులుగానే వాడుతూ ఉన్నారు. ఇవాళ బీజేపీ రకరకాల శుష్క నినాదాలతోని మన విద్యార్థుల దగ్గరికి వచ్చి మన భవిష్యత్తును నాశనం చేసి మతోన్మాదం మన మనసుల్లో నింపి మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారు. దాని పట్ల కూడా మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ మతోన్మాదాన్ని, ఈ ఏదైతే అవినీతి రేవంత్ రెడ్డి పాలన ఉందో దాన్ని ఎదుర్కొనే సత్తా కేవలం కేసీఆర్ గారి ఆలోచన విధానానికి మాత్రమే ఉన్నది, కేటీఆర్ గారి దార్శనికతకు మాత్రమే ఉన్నది. అందుకొరకే అభివృద్ధే మన మతం అని చెప్పి మనం అందరం కూడా ప్రజల్లో పలికి పోవాల్సిన అవసరం అర్జెంటుగా ఉన్నదని చెప్తూ, మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి సభాధ్యక్షులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ.